రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరపలేని వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు, సామాన్య జనానికి మొత్తం అతలాకుతలు ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో వర్షాలు వచ్చాయి, వర్షాలు తగ్గాయి, కానీ ఇప్పుడు మరొక సమస్య నుంచి ప్రజలు ఇబ్బంది పడుతున్న సందర్భం కనిపిస్తోంది. అదే డెంగ్యూ ఫీవర్. ఈ డెంగ్యూ ఫీవర్తోనే చాలా వరకు హాస్పిటల్లన్నీ కూడా కిక్కిరిసిన సందర్భం కనిపిస్తోంది. ఏంటి ఈ డెంగ్యూ ఫీవర్ రాకుండా ఉండడానికి ఏం చేయాలి, వచ్చిన తర్వాత త్వరగా కోలుకోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర డాక్టర్ ఎస్ఎల్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి. నమస్తే అండి. నమస్తే అండి. ఇప్పుడు మెయిన్ బర్నింగ్ ఇష్యూ డెంగ్యూ డెంగ్యూ ఫీవర్. ఏ ఆసుపత్రి చూసినా ఈ డెంగ్యూ ఫీవర్తో వచ్చిన రోగులే కనిపిస్తున్నారు. అసలే వర్షాలు, వర్షాకాలం. ఏం చేయాలి దీని ముందస్తు జాగ్రత్తలు, డెంగ్యూ రాకుండా ఎలాంటి ప్రికాషనరీగా ఉండాలి? యాక్చువల్గా ఇది రెయిన్ సీజన్. యాక్చువల్గా ఈ గత 10 రోజుల నుంచి కంటిన్యూగా వర్షాలు పడుతున్నాయి. దానివల్ల వచ్చే సీజన్లో డెంగ్యూ వస్తుంది కామన్గా. దానికి కొంచెం మనం కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే డెంగ్యూ రాకుండా ఆపడానికి మనం ట్రై చేయవచ్చు. నిల్వ ఉన్న వస్తువులు తినడం కానీ, బయట ఫుడ్స్ తినడం కానీ, గప్ చిప్స్ తినడం కానీ, ఈ జొమాటో స్విగ్గీ తినడం వల్ల కూడా డెంగ్యూ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దానివల్ల కొన్ని తగ్గించుకుంటే మంచిది. కొంచెం వాటర్ కూడా వేడిగా తాగడం బెస్ట్ ఆప్షన్ ఈ రోజుల్లో. దానివల్ల కూడా డెంగ్యూ నివారించడానికి మనకు వీలవుతుంది. మీరు జొమాటో స్విగ్గీ తీసుకోవద్దని చెప్తున్నారు. ఇప్పుడు మొత్తం ప్రతి కుటుంబం నడిచేది జొమాటో స్విగ్గీ మీద డిపెండ్. ఎవరు చేస్తారు వంటలు, మీరు తినొద్దని చెప్తున్నారు. కరెక్టే, మనం ఉన్న సిచ్యువేషన్లో తప్పదు. కొన్ని రోజులు ఈ రెయిన్ సీజన్లో కొంచెం తగ్గించుకుంటే బెస్ట్. అది వచ్చిన ప్రాబ్లం తర్వాత మనం ఏం చేయలేం. తర్వాత ఉన్నదాన్ని తగ్గించుకోవడం బెస్ట్ ఉంటుంది ఆప్షన్. కాబట్టి మన ఇంట్లో వండుకొని తినడం ఇది బెస్ట్ ఆప్షన్. బయట ఫుడ్ తినడం బంద్ చేయండి ఫస్ట్. ఈ గప్ చిప్స్ కానీ, ఈ ఫాస్ట్ ఫుడ్స్ కానీ తినడం వల్ల డెంగ్యూ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ రోజుల్లో. ఏంటి సార్ ఈ డెంగ్యూ వచ్చింది అంటానికి డెంగ్యూ లక్షణాలు ఏంటి? డెంగ్యూ లక్షణాలు అంటే హెవీ ఫీవర్ వస్తుంది, బాడీ పెయిన్స్, హెవీ ఫీవర్ వల్ల మ్యాక్సిమం పేషెంట్ అనేవాడు బీపీ లో అయిపోతుంది ఆటోమేటిక్గా, ప్లేటెలెట్స్ అనేది డౌన్ అవుతాయి ఆటోమేటిక్గా. దానివల్ల మనం టెస్ట్ చేసిన తర్వాత డెంగ్యూ కన్ఫర్మ్ చేసిన తర్వాత ట్రీట్మెంట్ చేస్తాం. అది రాకుండా కోసం మనం మ్యాక్సిమం ట్రై చేయవచ్చు. అది మన చేతిలో పని. అది కొంచెం మనం కొన్ని ప్రికాషన్స్ పాటిస్తే డెంగ్యూ నివారించడానికి ఈజీ అవుతుంది మనకు కూడా. కానీ మన పబ్లిక్లో అలా లేదు. ఇప్పుడు ఏదైనా ఫాస్ట్ ఫుడ్స్ కానీ, బయట కర్రీ పాయింట్స్ కానీ ఇది తినడం వల్లనే మెయిన్ ప్రాబ్లం అవుతుంది ఇలా. కానీ చెప్తే ఏనే పరిస్థితిలో పబ్లిక్ లేరు. కొంచెం మన పరిస్థితిని కొంచెం మనం మెయింటైన్ చేసుకుంటే డెంగ్యూ నివారించడానికి చాలా ఈజీగా అవుతుంది. ఇంకొకటి ఎడతెరిపలేని వర్షాలు. ఈ వర్షాలు తడిసిన కంటిన్యూస్గా ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చేవాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ వీళ్ళు కంటిన్యూస్ తడుస్తుంటారు. ఏదో ఇలా తడిస్తే కూడా డెంగ్యూ అటాక్ అవుతుందా? తడిస్తే డెంగ్యూ అటాక్ అవ్వదు. తడిస్తే ఓన్లీ ఫర్ టైఫాయిడ్ కానీ వైరల్ ఇన్ఫెక్షన్స్ అవుతాయి. డెంగ్యూ అనేది ఓన్లీ ఫర్ ఫుడ్ ద్వారానే వస్తుంది. ఫుడ్ ద్వారా, దోమల ద్వారా, మన ఇంట్లో వేస్ట్ పదార్థాలు ఉంచుకోవడం ద్వారా, వాటర్ ఫ్లో వాటర్ అనేది ఎక్కువ నిల్వ ఉంచుకోవడం ద్వారా డెంగ్యూ వస్తుంది. డెంగ్యూ అనేది ఫీవర్లో వర్షం తడవడం వల్ల రాదు. అది వచ్చేది దోమ ద్వారా వస్తుంది, ఇన్ఫెక్షన్ ద్వారా వస్తుంది డెంగ్యూ అనేది. మామూలు తడవడం వచ్చేది ఓన్లీ వైరల్ ఫీవర్స్ వస్తాయి. ఒకవేళ డెంగ్యూ అటాక్ అయిన తర్వాత చేసేది ఏం లేదు, హాస్పిటల్ జాయిన్ కావాలి, త్వరగా రికవరీ అవ్వడానికి ఏం చేయాలి ఒక పేషెంట్? రికవర్ అవడానికి హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. దానికి ప్రాసెస్ 15 డేస్ పడుతుంది. అడ్మిట్ అయినా కూడా 15 డేస్ వరకు రికవరీ అవ్వదు. అది రాకుండా చేసుకోవడమే బెస్ట్ ఆప్షన్. ఇప్పుడు చెప్పేది మ్యాక్సిమం అన్ని ఫుడ్స్ అవాయిడ్ చేసుకోండి, ఇంట్లో హ్యాపీగా ఇంట్లో వండుకోండి, ఇంట్లో తినండి హ్యాపీగా. అప్పుడు ఏ ఫీవర్ మన దగ్గరికి రాదు, లేదంటే అన్ని ఫీవర్స్ మనకి అటాక్ అవుతాయి. దీనికి ఏమైనా కోర్స్ ఉందా? ఒకవేళ డెంగ్యూ అటాక్ అయితే ఏమైనా కోర్స్ లాంటిది ఇన్ని రోజులు వాడాలని? డెంగ్యూకి మెయిన్ ప్రాబ్లం అయితే ప్లేటెలెట్స్ డౌన్ అవుతాయి, బాగా హెవీగా ప్లేటెలెట్స్ పడిపోతాయి. దానికి 15 డేస్ కోర్స్ ఉంటుంది. ట్యాబ్లెట్స్ కానీ హైవీస్ కానీ పెట్టుకుంటే డెంగ్యూ నివారించవచ్చు. అది పెద్ద ప్రాబ్లమే కాదు. కానీ మనం ముందస్తుగా రావాలి. ఫీవర్ రాగానే వచ్చి డాక్టర్ గారు చెకప్ చేసుకుంటే తగ్గుతుంది, లేదు ఇంట్లో ఉండి ట్యాబ్లెట్ ఉంటే తగ్గదు. ఓకే, చిన్నపిల్లలకి ఏమైనా అటాక్ అయ్యే అవకాశం? చిన్నపిల్లలు కూడా అటాక్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో చిన్నపిల్లలు కూడా కోవిడ్ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. ఇప్పుడు ఆల్రెడీ బాడీస్ అన్నీ యాక్టివ్ లేవు పబ్లిక్లో కూడా. దానివల్ల కొంచెం మనం ప్రికాషన్స్ మెయింటైన్ చేస్తే డెంగ్యూ నివారించడానికి మనకు ఈజీ అవుతుంది. అది మన చేతిలో పని, ఎవరు చెప్తే చేయడం కాదు. కొంచెం మనం ఇంట్లో శుభ్రంగా ఉంచుకోవడం, పాత వస్తువులన్నీ బయట పడేయడం, ఎక్కువ మనం వాటర్ స్టోరేజ్ ఇంట్లో ఉంచుకోకుండా చూసుకోండి. దానివల్ల దోమల నివారణ చేసుకుంటే వచ్చే డెంగ్యూ వచ్చేది మెయిన్ రీజన్ దోమల ద్వారానే వస్తుంది డెంగ్యూ. ఇదే ఒక 60-65 ఏళ్ళు పైబడిన వాళ్ళకి డెంగ్యూ అటాక్ అయితే చాలా ప్రమాదకరం. 65 ఏళ్ళ వాళ్ళకి డెంగ్యూ అటాక్ అయితే చాలా క్రిటికల్ పొజిషన్ ఉంటుంది. ఐసీయూలో ఉంచే పరిస్థితి కూడా వస్తుంది వాళ్ళకి. వాళ్ళకేంటి ప్రికాషనరీ? ప్రికాషన్స్ ఐవి అడ్మిషన్లు ఉండేసి ప్రాబ్లమ్స్ ఐవీస్ పెట్టుకోవడం అలా అవుతుంది. మామూలుగా అది ఓల్డ్ ఏజ్ అయినా ఎవరైనా కూడా చెప్పేది అంటే మన ఇంట్లో మనం తినండి, హ్యాపీగా ఉండండి, ఈ డెంగ్యూ నివారిద్దాం. ఫైనల్గా ఓవరాల్గా ఈ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఈ వర్షాకాలం, ఈ బయట ఆహార పదార్థాలు, వీటన్నిటి నేపథ్యంలో ఏం చెప్తారు జనాలకు ఈ డెంగ్యూ? చెప్పేది అదే చెప్తున్నాను. ఈ స్విగ్గీ జొమాటోలు
ఈ ఫాస్ట్ ఫుడ్స్ మెయిన్ బంద్ చేయండి ఫస్ట్. ఎవరింట్లో వాళ్ళు వండుకొని తినండి, హ్యాపీగా ఉండండి, గోరువెచ్చని వాటర్ తాగండి, కూల్ వాటర్ తాగండి, కొంచెం బెస్ట్గా ఉండండి, బెస్ట్ ఫుడ్ తీసుకోండి, డెంగ్యూని మనం నివారించి వచ్చేదానికి మనం. అది పరిస్థితి. డెంగ్యూ అనేది అత్యంత ప్రమాదకరమే, కానీ దాని నుంచి బయటపడవచ్చు. కాస్త జాగ్రత్తగా ఉంటే, ప్రికాషనరీ మెజర్మెంట్స్ తీసుకుంటే కనుక ఏ వయసు వాళ్ళైనా సరే డెంగ్యూ నుంచి దూరంగా ఉండొచ్చు. ప్రధానంగా బయట ఫుడ్ ఏదైతే ఉంటుందో చాలామంది అలవాటు పడ్డారు, వీటిని పూర్తి స్థాయిలో అరికట్టాలి. ఏదైనా తాజాగా అప్పటికప్పుడు ఇంట్లో వండుకొని చేసుకొని తింటే అది ఆరోగ్యానికి ఎప్పటికీ కూడా మంచిదే. బయట ఫుడ్ అందులో ఏముంటుందో చెప్పలేం, ఎప్పటి ఫుడ్ పంపిస్తారో చెప్పలేం, కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఇలాంటి బయట ఫుడ్కి దూరంగా ఉండాలి. ప్రధానంగా ఈ ఆర్డర్స్, ఆన్లైన్ ఆర్డర్స్, జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఇవన్నీ కూడా తగ్గించేసి సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఆరోగ్యవంతమైన ఆహారాన్ని ప్రిపేర్ చేసుకొని తింటే బాగుంటుంది. ఇలాంటి డెంగ్యూలు కానీ ఇతరత్ర అంటువ్యాధులకు దూరంగా ఉండొచ్చు అనే అంశాన్ని డాక్టర్ ఎస్ఎల్ రెడ్డి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తాం. కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ, వన్ ఇండియా, తెలుగు, హైదరాబాద్.